ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. నా పేరు జాఫర్. ఈ వారం మా అతిథి వైసీపీ నేత, నెల్లూరు జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి. వరుస వివాదాల నేపథ్యంలో ఆయన తరచూ వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ఆయనే ఈ వారం మా గెస్టు. ఈ వారం మేము చేసే ఈ ఎపిసోడ్లో కొన్ని స్మాల్ చేంజెస్ ఉన్నాయి, కొన్ని ట్విస్ట్లు ఉన్నాయి. ప్రస్తుతం నా వైపు గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే గారి ఎడం వైపు ఒకసారి మేము చూస్తే కామన్ మ్యాను, క్రిటిక్స్ అంటే వీళ్ళు కూడా గోవర్ధన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తారు ఆయన వివాదాలకు సంబంధించి. అదేవిధంగా నా కుడివైపు కొంతమంది ఉన్నారు, వీళ్ళంతా ఎమ్మెల్యేకి సంబంధించిన ఫాలోవర్సు. ఆ ప్రశ్నలకు వీళ్ళు కూడా జవాబు చెప్తారు. సరే, కార్యక్రమంలో ఎంటర్ అవుదాం. ఎమ్మెల్యే గారు నమస్కారం అండి. నమస్తే అండి. మీతో ముఖాముఖి మొదలుపెట్టే ముందు మీ పొలిటికల్ ప్రొఫైల్ పై ఓ స్మాల్ స్టోరీ. కాకాని గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే కమ్ A10 నిందితుడు. పుట్టింది పొదలకూరు మండలం తోడేరులో, ఎదిగింది నెల్లూరులో. ప్రస్తుతం సర్వేపల్లి ఎమ్మెల్యే, వైసీపీకి నెల్లూరు జిల్లా అధ్యక్షుడు. నెల్లూరు జిల్లాలో ఎంతో మంది ఎమ్మెల్యేలున్నా భూ వివాదాలు కాకానినే ఎందుకు చుట్టుముడుతున్నాయి? 2014 ఎన్నికల్లో నకిలీ మద్యం కేసు కాకాని మెడకే ఎందుకు చుట్టుకుంది? కేసుల చట్టం నుంచి బయటపడే మార్గమేదైనా ఉందా? ఈ ప్రశ్నలపై కాకాని అనుకూల ప్రతికూల వర్గాల అంతరంగమేమిటో ఈ వారం ముఖాముఖిలో తెలుసుకుందాం. ఇప్పుడు గోవర్ధన్ రెడ్డి గారిని స్కాన్ చేద్దాం. గోవర్ధన్ రెడ్డి గారు, ఈ మధ్య రాజకీయ నాయకుల మాటల మీద బుద్ధిగా నమ్మకం వెళ్ళిపోతుంది జనాలకు. కాబట్టి నేను అడిగే ప్రశ్నలకు మీరు నిజాయితీగా వాస్తవాలను దాచకుండా అన్నీ నిజాలే మాట్లాడతారని ఎక్స్పెక్ట్ చేస్తాను. చెప్పండి. ప్రమాణపూర్తిగా నేను చెప్పేటువంటి ప్రతి విషయం కూడా ఈరోజు మీ ముందు ఈ ముఖాముఖి కార్యక్రమంలో భగవంతుడి మీద ప్రమాణం చేసి నిజమే చెప్తాను, తప్ప అబద్ధం చెప్పేటువంటిది ఉండదు. రైట్. ఎమ్మెల్యే గారు, మీకు 1 మినిట్ టైం ఇస్తాను. ఈ 1 మినిట్లో ఏ ఉద్దేశంతో మీరు రాజకీయాల్లోకి వచ్చారు, మీ ముందు ఉన్న రాజకీయ లక్ష్యాలు ఏంటి, ఆ 1 మినిట్ కంప్లీట్ చేయండి. రెడీ, స్టార్ట్. నేను రాజకీయాల్లో రావడానికి ప్రధానమైనటువంటి కారణం మాట్లాడే రమణారెడ్డి గారు. ఆయన 18 సంవత్సరాల సమితి అధ్యక్షుడిగా పనిచేసేటువంటి సైనికుడు. ఆయన చేసినటువంటి నిస్వార్థ సేవ, ప్రజల్లో ఆయనకున్నటువంటి ప్రేమ, ప్రజల్లో ఆయనకున్నటువంటి అభిమానం ఆయన సంపాదించుకున్నది చూసిన తర్వాత మన కుటుంబంతోనే కాకుండా 10 మందితో కలివిడిగా మెలగాలి, 10 మందికి సహాయం చేసి జీవితానికి సార్థకత చేర్చుకోవాలి అనేటువంటి ఆయన ఆలోచనకు అనుగుణంగా నేను విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉండడం జరిగింది. ఆ తర్వాత నా ఇంజనీరింగ్ చదివిన తర్వాత వ్యాపారాలకు వెళ్ళినా సరే నాలో దుగ్ధం మిగిలిపోయింది. ఆ తర్వాతనే నేను వ్యాపారానికి వెళ్ళిన తర్వాత భగవంతుడు తినడానికి తాగడానికి అవసరమైన దానికన్నా ఎక్కువ ఇచ్చాడని సంతృప్తి పడ్డ తర్వాత రాజకీయాల్లోకి రావాలి, ప్రజల్లో కలవాలి, కేవలం నా కుటుంబంలోనే స్వార్థంతో కాకుండా ప్రతి ఒక్కరికి కూడా వీలైనంత వరకు సేవలు అందించాలి, అదే ఆలోచనతో పనిచేయాలనేటువంటి లక్ష్యంతో ముఖ్యంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి స్వర్గీయ ఏ సుబ్బారెడ్డి గారు, పుత్తనపల్లి సుందరయ్య గారు లాంటి వ్యక్తుల ఆలోచనలు, వాళ్ళకున్నటువంటి వాటి మీద ఇన్స్పిరేషన్స్ మీద రాజకీయాల్లోకి రావడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి సేవ చేయాలనేటువంటి దాంతోనే ఈరోజు కూడా రాజకీయాల్లో కొనసాగడం జరుగుతుంది. రైట్. ధన్యవాదాలండి. మీరు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, మీ రియల్ ఫేస్ ఏంటో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు నా మొదటి ప్రశ్న, ఇటీవల ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో మీరు చెప్పిన మాట, ఏ ఒక్క లాయర్ సర్టిఫికేట్ సరే ఒక్క లీగల్ నోటీస్ నాకు అందినట్టుగా రూల్ చేస్తే నేను ప్రజాజీవితం నుంచి వైదొలుగుతాను. చిన్న లీగల్ నోటీస్ ఇచ్చినా నేను రాజకీయాల నుంచి వైదొలుగుతాను. గుర్తుందా మాట? వస్తుంది. నా కాడ మీకు సంబంధించి చాలా మీకు వ్యతిరేకంగా నమోదైన ఛార్జ్ షీట్లు, ఎఫ్ఐఆర్లు ఇవన్నీ ఉన్నాయి. కేసు బై కేసు చెప్పగలను. ఈరోజు కూడా మీ దగ్గర కాగితాలు ఉండొచ్చు, మీడియా దగ్గర కాగితాలు ఉండొచ్చు, అధికారుల దగ్గర కాగితాలు ఉండొచ్చు, కానీ నేను ఈ రోజుకి ఇప్పటికీ ఏ నిమిషానికి ఏ కోర్టు నుంచి కానీ లీగల్ నోటీస్ తీసుకున్నటువంటి సందర్భం వాళ్ళు చెప్పినటువంటి చిట్ ఫండ్ కంపెనీకి సంబంధించో, మరొక దానికి సంబంధించో, ప్రజలకు సంబంధించి మోసం చేసినట్టుగాను ఇప్పటి వరకు ఈ క్షణం వరకు కూడా ఒక్క లీగల్ నోటీస్ కూడా తీసుకున్నటువంటి సందర్భాలు లేవు. మీ మీద నేరుగా కేసులే రిజిస్టర్ అయినా కేసు రిజిస్టర్ అయింది. సిబిసిఐడి లాంటి ఇన్వెస్టిగేటివ్ ఆర్గనైజేషన్స్ మీ పాత్ర రకరకాల నేరాల్లో ఉంది అని చెప్పి నిర్ధారణ చేసి ప్రభుత్వానికి ఛార్జ్ షీట్ ఇచ్చారు. సిబిసిఐడి వాళ్ళు నా పాత్ర నిర్ధారణ చేయడానికి ఈ రోజు వరకు మీ పాత్ర నిర్ధారణ అయిందనేటువంటి ఆధారం ఏది నాకు అందలేదు. నా దగ్గర ఛార్జ్ షీట్ ఉంది. మీ దగ్గర ఉండే ఛార్జ్ షీట్ నేను చెప్తా. క్లియర్లీ రివైల్డ్ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ A10.
హూ ఈస్ ద సిట్టింగ్ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫ్ సర్వేపల్లి లెజిస్లేటివ్ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్. నేను చెప్పేది మీరు క్యాచ్ చేయలేకపోతున్నారు. ఈ చార్జ్ ఈ రోజు చార్జ్ షీట్ అదే దాఖలు చేసింది సిఐడి వాళ్ళు. ఇది న్యాయస్థాన పరిధిలో ఉంది కాబట్టి నేను పెద్దగా దాని మీద వ్యాఖ్యానించదలుచుకోలేదు. కానీ నేను తప్పు చేశానా లేదా అనేటువంటిది నేను ప్రమాణం చేసినప్పుడు మీకు చెప్పాను, అంతరాత్మకు తెలుసు. ఎమ్మెల్యే గారు, మీ వర్ష వివాదాలు చెప్పిన జర్నలిస్ట్గా నాకే కాదు సామాన్యులకు కూడా కొన్ని రకమైన అనుమానాలు ఉన్నాయి. అది నివృత్తి చేసే ప్రయత్నం చేస్తారని నేను అనుకుంటాను. జనాల నుంచి వాళ్ళు కూడా ప్రశ్నలు ఏంటో వాళ్ళు తెలుసుకున్నాను. మీ మీద చాలా వివాదాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ మధ్యకాలంలో మీ మీ వివాదాల్లో చూస్తే ఒక 7 మందికి సంబంధించిన 8 ప్లాట్లలో రోడ్లతో సహా మీరు దాన్ని కబ్జా చేశారని, దాని మీద గ్రీవెన్స్లో కలెక్టర్ గారికి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసుకున్నారు, అర్జీ కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా ఎఫ్ఐఆర్ కూడా చేయడం జరిగింది మీ మీద. దాని మీద మీ సమాధానం ఏంది? ఈ ప్రశ్నకు జవాబు ఎమ్మెల్యే కాకుండా మీ దగ్గర ఏదో ఉందా? ఇది పూర్తిగా పచ్చి అబద్ధం. అధికార పార్టీ పనిన కుట్రలో ఒక భాగం. మా నాయకుడి మీద ఓర్వలేకనే ఈ కుట్రలు పన్నారు. ఈ జవాబు తృప్తిగా కనిపించట్లేదు. పోలీస్ కేసు కూడా ఫైల్ అయింది. 7 వ్యక్తులకు సంబంధించి 8 ఫ్లాట్లను మీరు మింగేశారు. జాఫర్ గారు, దీంట్లో మీరు గమనించాల్సింది అంటే ఇది ఎవరు కుట్ర ఉంది, అధికార పార్టీ పనైన కుట్ర కాదని. ఎందుకంటే ఇది పూర్తిగా నేను చెప్పేది ఏంటంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు మనం గమనిస్తే సివిల్ వివాదానికి సంబంధించి ఇప్పుడు దీనికి సంబంధించి అదే చెప్తున్నా. మామూలుగా నేను కానట్లేదు, నేను చెప్పేది అదే మీకు చెప్పేది. అందుకనే నేను చెప్పేది ఏంటంటే ఎంత ముక్కు సూటి అధికారి అయినా పైనుంచి వచ్చేటువంటి ఒత్తిడికి తలకొక తప్పదో అది మామూలుగా వాస్తవం ఎవరైనా ఒప్పుకోవాల్సింది, ఎస్పీ గారిని ఒప్పుకోవాల్సింది. అయితే నేను దీంట్లో చెప్పేది ఈరోజు ఇప్పుడు ఇక్కడి నుంచి మీరు రండి మనం వెళ్దాం. నా ఆధీనంలో నాకు ఉండవలసినటువంటి 6 ఎకరాలు పూర్తి స్థాయిలో కనుకుంటే నా రాజీనామా పత్రాన్ని స్పీకర్ ఫార్మెట్లో మీ చేతికి ఇస్తా. ఇంకా ఏమైనా ఉన్నాయండి మీ ప్రశ్నలు? వావులెట్పాడులో 4 ఎకరాల సీజేఎఫ్ఎస్ భూములు మీరు ఆక్రమించి బాధితులందరూ వెళ్ళి గ్రీవియన్స్ కలెక్టర్ కూడా ఫిర్యాదు చేసి దాని మీద ఎఫ్ఐఆర్ కట్టడం కూడా జరిగింది. దీనికి మీరు వివరణ ఏమిస్తారు ఒక ప్రజాప్రతినిధిగా? ఈ ప్రశ్నకి జవాబు ఏదైనా ఉందండి మీ దగ్గర? ఎమ్మెల్యే గారు ఆక్రమించలేదు. ఎమ్మెల్యే గారు చెప్పినటువంటి మాట స్పష్టంగా ఒకటే. మేము కూడా ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మీరు రండి, ఆ భూమి నా ఆధీనంలో కానీ ఉంటే చట్టబద్ధంగా ఎవరు దానికి సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళు శిక్ష అర్హులు చేసేదానికి మనం అందరం కూడా. 4.5 ఎకరాల్లో ఇసుక దిబ్బల్ని కూడా మీ ఎమ్మెల్యే అమ్మేశారని చెప్పి ఆరోపణ. ఎటువంటి పరిస్థితుల్లో లేదు. ఆ 4.5 ఎకరం ఎవరి ఆధీనంలో ఉంది? ఎవరైతే 4.5 ఎకరం వాళ్ళ దగ్గర కొలు చేసుకునేటువంటి వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి నా భూమి కొలు చేశాడు. ఇంకా ఏమైనా ప్రశ్నలు? ఎమ్మెల్యే గారు, మీరు అధికారులను బెదిరిస్తూ దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని అధికార పార్టీ నాయకులు మీపై విమర్శలు చేస్తున్నారు. దీనిపై మీ సమాధానం? ఇది కూడా అవాస్తవం అంటారా? దీనికి జవాబు చెప్తారా? పూర్తిగా అవాస్తవం అండి. మా ఎమ్మెల్యే గారు అధికారిని ప్రశ్నిస్తారు కానీ అధికారిని బెదిరించరు. ప్రశ్నించడం వేరు, బెదిరించడం వేరు. ఆ ఉన్న తేడాను తెలుసుకుంటే చాలా మంచిది. తహసీల్దార్ని కూడా బెదిరించి మీకు అనుకూలంగా రికార్డ్స్ తయారు చేయమని చెప్పి వాడిని ఇచ్చిన మాట వాస్తవం కదా? నేను అదే తహసీల్దారు మీడియా ముందుకు వచ్చి నన్ను ఎమ్మెల్యే బెదిరిస్తున్నాడని చెప్పి వాపోయిన మాట వాస్తవం కదా? ఒక్కటి గుర్తుంచుకోండి, ఆ తహసీల్దార్ గారిని ఈరోజు పోయి అడగండి. నేను చెప్పింది ఏంటంటే దళితులకు సంబంధించినటువంటి భూములు పాపం వాళ్ళు ఇల్లు వేసుకుని ఉంటే, ఆ దళితులకు సంబంధించినటువంటి భూములు ఆక్రమణలు తీస్తూ ఉంటే పార్టీ తత్వంతో, తహసీల్దార్కి నేను ఫోన్ చేసి చెప్పినటువంటి మాట ఏంటంటే ఈ జిల్లాలో కానీ నీ మండలంలో కానీ ఎంతమంది దళితులు ఆక్రమించుకుని వేసుకునేటువంటి సందర్భాలు ఉండవు. వెంకటాచలంలో అక్రమ మైనింగ్లో మీ పార్టీకి సంబంధించిన నేతలు అడ్డంగా దొరికిపోతే మీరు మైనింగ్ అధికారులకు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చిన మాట వాస్తవం కదా? అదే చెప్తున్నా, 54 లక్షలకు సంబంధించి ఈ రోజు కూడా నేను అధికారులు అడిగేది ఆ మైనింగ్ చేసినటువంటి వ్యక్తులు ఎవరు అంటే అందరికీ బయటపడింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు, బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు మైనింగ్ చేశారని ఈ రోజు కూడా నేను జిల్లా ఎస్పీ గారిని ప్రశ్నించేదే. దానికి సంబంధించి కేసులు నమోదు చేశారు కదా, తొమ్మినటువంటి యంత్రాలను ఎందుకు తీసుకురాలేదు? అది తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించి, అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి కాకపోతే ఇన్ని రోజులు కేసులు నమోదు చేసి ఇటువంటి విషయాలను నిలదీస్తే బెదిరించారు, దౌర్జన్యం చేశారు అంటే సామాన్యుడికి న్యాయం కలిగించేటువంటి విధంగా మాట్లాడడం, ప్రశ్నించడం, బెదిరించడం అనుకుంటే ఇక దానికి మనం మాట్లాడాల్సినటువంటి పరిస్థితి లేదు. మీరు తరచూ న్యాయస్థానాన్ని ఆశ్రయించి పిటిషన్లు పెట్టి అభివృద్ధి కానికుండా ఆపుతున్నారని చెప్పి ఆరోపణ ఉంది. Thank you.
సార్ కూర్చోండి ఒకసారి కూర్చోండి 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 సార్ కూర్చోండి. డిబేట్ జరిగేటప్పుడు కోపడితే డిబేట్ మీద క్రిటిసిజం అనేటువంటిది రావడం సహజం. మనం సమాధానం చెప్పుకోలేకపోయినప్పుడు ఆవేశపడాలి, కానీ మనం సమాధానం చెప్పుకోగలిగినప్పుడు ఎవరి మీద ఆవేశపడాల్సినటువంటి అవసరం లేదు. దీనికి సంబంధించి ఒక్క నిమిషం నేను మాట్లాడాలి. ఒక్క నిమిషం ఇలా కూర్చోండి, మీరు కూర్చోండి, దయచేసి కూర్చోండి, దయచేసి కూర్చోండి, కూర్చోండి, నేను చెప్తా కూర్చోండి. దీనికి సంబంధించి నీరు చెట్టు పనులలో ఈ జిల్లాలో కానీ నా నియోజకవర్గంలో కానీ అవినీతి కొండెక్కి కూస్తుంది. మీరు వెళ్ళి చూస్తే కనీసం పంట సంజీవిని కుంటలని చెప్పి 2,60,000 రూపాయల పంట సంజీవిని కుంటలు తవ్వాలని ఆలోచన చేస్తే 20,000 రూపాయలు ఇంటర్నేషనల్ క్రిమినల్ నటోరియస్ క్రిమినల్ అప్పు ఉరఫ్ కృష్ణస్వామి అలియాస్ యదచంద్ర స్మగ్లర్ సరసాని మీ పేరు చేర్చడం మీకు గర్వంగా ఉందా లేకపోతే నామోషిగా ఉందా? నేను చెప్పేది అదే, గర్వపడంలో నామోషిపడంలో తెలియనటువంటి పరిస్థితి. నేను అందుకే ఓ ఛాలెంజ్ చేశా, ఏ రోజైనా సరే నేను నా ఫోన్ నెంబర్ నుంచి కానీ ఎక్కడి నుంచి సరే అతనితో మాట్లాడానా? అదే విధంగా కాల్ డేటా బయట పెట్టండి. ఈ జిల్లాకు సంబంధించి, రాష్ట్రానికి సంబంధించి మాట్లాడట్లే, ఈ జిల్లాకు సంబంధించి, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎంతమంది ఆయనతో మాట్లాడారనేటువంటి దాని మీద స్పష్టత రావాలి అంటే సిఈడి దగ్గర ఉండేటువంటి కాల్ డేటా బయటకు వస్తే అందరి బండారం బయటపడుతుంది. కల్తీ మరణాల్లో మీ పాత్ర ఉందంటారా లేదంటారా? ఒక్కసారి ఎక్కడ ఎక్కడో ఒక చోట ఎక్కడ ఒక చోట రివైల్ చేసుకోవాలి, ఎక్కడ ఒక చోట రివైల్ చేసుకోవాలా? పరోక్షంగా ఇంతమంది చనిపోవడానికి కారణము ఈ జిల్లాకు సంబంధించి ఎక్కడైనా సరే ఇవన్నీ మామూలుగా ఆర్టిఫిషియల్ తప్ప ఒక్క మరణం నమోదైనట్టుగా ఎఫ్ఐఆర్ లో కానీ లేదా ఇంకొక దగ్గర కానీ జరిగిందా? పిడతాపురంలో చనిపోయింది, పిడతాపురంలో చనిపోతే పిడతాపురంలో చనిపోయిన తర్వాత సిఐడి ఎస్పీ దగ్గరికి అమ్మాయి వచ్చి ఆ అమ్మాయి ఏం చెప్పిందో తెలుసా, ఏ పార్టీ వాళ్ళు ఇచ్చారనేటువంటిది కూడా మేము గుర్తుపట్టలేకపోయాం, అన్ని పార్టీలు ఇచ్చినటువంటి మధ్యాహ్నం తీసుకునేదని కూడా మాట్లాడింది. ఎమ్మెల్యే గారు, మొదటి లోడ్ని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ పట్టుకున్నప్పుడు అప్పుడు డిప్యూటీ కమిషనర్ అన్న మాటలు, ఈ మందు బాటిల్ ఒక్క బాటిల్ తాగితే అంగవైకల్యం వస్తుంది, రెండో బాటిల్ తాగితే చనిపోతారు. నేను చెప్పేది దీనికి సంబంధించి ఒక్క కేసు నమోదైనటువంటి సంఘటన జరిగిందా? ఎక్సైజ్ శాఖకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన వ్యక్తుల్లో ఆ నిందితుల్లో మీ పార్టీ నేతలు, మీకు అనుంగ అనుచరుల పిల్లలు లేరంటారా? నా ఎన్నికలు జరగలే. ఒకసారి నేలటూరులో మీ పార్టీ నాయకులు అరెస్ట్ అయ్యారు, డిపెండ్స్ ఆన్ గోవాకు సంబంధించిన మాఫియా ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఈ లింక్స్ ఎస్టాబ్లిష్, మీ పాత్ర మా పార్టీకి సంబంధించి కాదు, ఇది ఒక వ్యక్తికి సంబంధించినటువంటి విషయం. ఎందుకంటే ఆ వ్యక్తి ఎవరైతే మాఫియా ఉన్నాడో ఆ వ్యక్తికి సంబంధించి ఇక్కడికి రావడానికి కారణం ఎవరు, దాన్ని ఎలా తెలుసుకొచ్చింది ప్రభుత్వం? రెండవ లోడ్ లో దొరికిన చిన్నప్పరెడ్డికి మీకు సంబంధం లేవా? చిన్నప్పరెడ్డి అనేటువంటి వాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాదనట్లేదు. మళ్ళీ ఏంటి కాకపోతే ఇంకేంటి? చిన్నప్పరెడ్డి ఎంపీటీసీ ఎలక్షన్స్, ఎంపీటీసీ ఎలక్షన్స్ మీ నాయకత్వంలో నిర్వహించారు. మాతో ఉండేటువంటి వ్యక్తి ఒక కేసులో ఇన్వాల్వ్ అయినంత మాత్రాన మేము డిజోన్ చేయం ఆ కేసుని, ఆ వ్యక్తి మాకు సంబంధం లేదని చెప్పి చెప్పాము. ఆనం వివేకానంద రెడ్డి మీ మీద చేసిన కామెంట్ ప్రెస్ మీట్లో, మా ఇంట్లో ఉన్న విషపు నాగుని మేకపాటి ఇంట్లో వదిలిపెట్టి వచ్చాను. ఎప్పుడైతే అనుకూలంగా మనం ఉంటామో ఆ రోజు విషపు నాగులాగా అనిపించవు. దాదాపు మా కుటుంబాలు రెండు కూడా దశాబ్దాల తరబడి ఉన్నటువంటి కుటుంబాలు, ఒకరోజుతో వచ్చినటువంటి కుటుంబాలు కాదు. అంటే మీకు రాజకీయంగా అప్లిఫ్ట్మెంట్ ఇచ్చిన ఆనం కుటుంబానికే మీరు పంగనామా చెప్పేటువంటి, మీరు చెప్పేటువంటి సో కాల్డ్ వీళ్ళందరూ నా అప్లిఫ్ట్మెంట్ కారణం. నాది రాజకీయ కుటుంబం, నేపథ్యం కలిగినటువంటి కుటుంబం తప్ప ఎవరో ఒకరు నాకు అప్లిఫ్ట్మెంట్ వస్తే వచ్చినటువంటి వ్యక్తిని కాదు నేను. జెడ్పీ చైర్మన్ రావడానికి ఆనం సోదరులే కారణం కదా? ఆనం సోదరుల కారణం కాదు. ఎవరు? నరసింహ రెడ్డి గారు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఆ సమయంలో ఆదాల రాఘవరెడ్డి పేరు ప్రపోజ్ చేశారు. ఆదాల రాఘవరెడ్డి గారి పేరు ప్రపోజ్ చేయడానికి కారణం ఏమిటంటే ఈ జిల్లాలో ఏ ఒక్కరూ కూడా వెళ్ళి నా పేరు ప్రతిపాదించలేదు. నా పేరు ప్రతిపాదించనటువంటి వ్యక్తుల్లో మీరు చెప్పినటువంటి వ్యక్తులు కూడా ఒకరు. తర్వాత వాళ్ళు నా పేరు హెచ్చరించారు. మీ రాజకీయ ప్రత్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాజీ మంత్రి మీరు చేసిన ఆరోపణ శ్రీనివాస్ మహల్ ఆక్రమణలు ఉన్నాయి అని చెప్పి, శ్రీనివాస్ మహల్ సోమిరెడ్డి కుటుంబం అమ్మేసి ఎంతకాలమైంది అనుకుంటున్నాను? నేను చెప్పేది మన చేతిలో మనం చేసినటువంటి ఆక్రమణ అమ్మేసిన తర్వాత, ఆక్రమణతో సహా అమ్మిన తర్వాత ఆక్రమణ తొలగిపోదు.
మనం ఉన్నప్పుడు మనం కట్టినటువంటి ఆనవాళ్ళు ఈ రోజు కూడా ఉన్నాయి. ఒకవేళ ఇది నిజమైతే చాలా కాలము సోమిరెడ్డి కుటుంబం, నల్లపెట్టి కుటుంబం, ఆనవాళ్ళ కుటుంబము రోడ్డు మీద పడి కొట్టుకున్న పరిస్థితుల్లో ఏ రోజు కూడా ఆనవాళ్ళు ఈ అంశాన్ని బయటకు తీసుకున్నా. వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క విషయం తెలిసి తెలియకపోవచ్చు, తెలియక చేయకపోవచ్చు, దాంతో నాకు సంబంధించిన విషయం కాదు. నాకు సంబంధించిన విషయం కాదు. ఎమ్మెల్యే గారు నాకు ఒక విషయం చెప్పండి, నిజం చెప్పాలి. నిజమే చెప్తాను. మళ్ళా సైట్ ప్రాజెక్ట్ ఒక ప్రశ్న ఏంటంటే, మీరేమో చంద్రబాబు నాయుడిని ఎండగట్టారు, నారాయణని పొగడ్తల వర్షం కురిపిస్తారు, మీరే మీ నోటి నుంచి మీ పార్టీ వైసీపీ ఎమ్మెల్యేలు సోమిరెడ్డి కంట్రోల్లో ఉన్నారు, సోమిరెడ్డి ఇలా ఆడిస్తే మా పార్టీ ఎమ్మెల్యేలు అలా ఆడుతున్నారు అని చెప్పి ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్తారు. ఇదేంటి మ్యాచ్ ఫిక్సింగ్, ఎలా అర్థం చేసుకోవాలి? నేను చెప్పినటువంటి ప్రెస్ మీట్ ఒకసారి తీయండి. మాకు సంబంధించినటువంటి వ్యక్తులకి ఫోన్లు చేసి నువ్వు నారాయణని తిట్టమని చెప్పావు, ఆ వ్యక్తులు నాకు వచ్చి అయ్యా నారాయణని ఈ విధంగా మీరు నారాయణ మీద ఒక విష ప్రచారం చేయండి అని చెప్పి అంటున్నారు, కాబట్టి నీ కాల్ డేటా బయట పెడితే నువ్వు మా వాళ్ళతో మాట్లాడావా లేదా అనేటువంటి విషయం బయటకు స్పష్టత వస్తుంది అని చెప్పాను. ఆ తర్వాత ఆయన ఏం చెప్పాడు, మీ ఎమ్మెల్యేలు మీ కంట్రోల్లో రేరా అన్నారు. దాని మీద మీరు నెల్లూరులో నేను ప్రెస్ మీట్ పెట్టా, టీవీ నేను కూడా అటెండ్ అయింది, ఆ ప్రెస్ మీట్ క్లిప్పింగ్ చూడండి. ఎక్కడ ఎమ్మెల్యే పేర్లే వేస్తలేదు నేను. పార్టీ ఎమ్మెల్యేలు అంత బలహీనలకు సంబంధం లేదు. మీ మాటలు ఆ రోజు మీ ప్రెస్ కాన్ఫరెన్స్ వచ్చిన మాట ఏంటంటే, ఒక అర్థం ఏంటంటే, వీళ్ళు ఒకటే మధ్యలో వినేవాళ్ళు మాత్రమే. అంటే ఇక సోమిరెడ్డి చంద్రబాబు రెడ్డి అతని స్థానంలో ప్లస్ ఇక్కడ మీ వైసీపీ ఎమ్మెల్యేలు ఇద్దరు ములాఖాత్ మాట్లాడుకుంటా ఉంటారు. మా శాసనసభ్యులు ఎవరు కూడా చంద్రమోహన్ రెడ్డి చెప్తానో మరొకరు చెప్తానో చెప్పి నేను చెప్పినటువంటి మాట మీరు ఒకసారి ప్రెస్ మీట్లో ఉండండి. నారాయణ్ణే మీరు చెప్తే మా వాళ్ళు మాట్లాడరు, మీరు చెప్పొద్దు మాట్లాడొద్దన్నా నారాయణ విడిచిపెట్టరు. నారాయణ తప్పు చేసినప్పుడు మాట్లాడతాను తప్ప మీరు చెప్పేటువంటి విషయాల మీదనో మీరు మాట్లాడినటువంటి అంశాల మీదనో మేము మాట్లాడడానికి సిద్ధంగా లేము. మీరు మీ క్లోజ్డ్ సర్కిల్లో అన్న అంటున్న మాట మీ మీద కేసులు నమోదు చేయడానికి మీ పార్టీ నేతలే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి సహకరించారు. నేను ఆ విషయం ఎంత మాత్రము నమ్మటం లేదు. కొంతమంది కావాలని మా మధ్య విభేదాలు సృష్టించడానికి చాలా విషయాలు మాట్లాడచ్చు, కానీ మేమందరం అన్నదమ్ముల్లాగా కలిసి ఉండేటువంటి వ్యక్తులం, నిత్యం మాట్లాడుకునేటువంటి వ్యక్తులు తప్ప మాలో ఒక విషబీజం నాటాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా జరిగిందే తప్ప ఎప్పుడు కలిసి ఉంటాం, ఇప్పటికీ కలిసి ఉంటాం. మీరు సమష్టికి పోరాటం చేస్తున్నారు అంటారు, ఏమేమి చేస్తున్నారని ఇప్పుడు చెప్తాను. జిల్లాలో మంత్రి నారాయణ గారు సపోర్ట్ తీసుకొని మీరు మీకు పడిన వాళ్ళ మీద ప్రజలు స్టార్ట్ చేస్తున్నారని అంటున్నారు, అది ఎంతవరకు నిజం? మీరు ఎంత సమాధానం? రాజకీయంగా వాళ్ళు తొక్కేదానికి, వ్యాపారవేత్తలు వ్యాపార విధంగా ఇబ్బంది పెట్టేదానికి వాళ్ళు పర్సనల్గా వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు. మీకైతే మంత్రి నారాయణతో అంతర్గత సంబంధాలు ఉన్నాయని చెప్పి మీ దీని గురించి వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం కూడా. నేను ఒకటే చెప్పాను,
పరిషత్ చైర్మన్గా పనిచేసిన రోజుల్లోనే రాష్ట్రంలోనే ఉత్తమ జిల్లా పరిషత్ చైర్మన్గా పేరు తెచ్చుకున్నారు కోదిరెడ్డి గారు. అటువంటి వ్యక్తి మీద ఈ రోజు వీళ్ళు బురదలుతున్నారు అంటే ఒకసారి ఆలోచించుకోండి. వ్యక్తికి మాత్రం మీడియాలో కొట్టుకుంటున్నట్టుగా ఉంటారు. సాయంత్రం అయితే అన్ని రాజకీయ పార్టీలకి మ్యాచ్ ఫిక్సింగ్ అనేది ఒక ఆరోపణ. మ్యాచ్ ఫిక్సింగ్ పాల్పడాల్సినటువంటి అవసరమే మాకుండదు. అంటే ఇప్పటికే మీ మీద చాలా కేసులు నమోదయ్యాయి, మరెన్నో కేసులు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే పొలిటికల్ గా కూడా ఒక రకమైన అంటే ప్రోగ్రామ్ చేయాలా వద్దా? ఈ ప్రశ్నల మీద ఒక్క హాఫ్ మినిట్ లో మీరు కన్క్లూడ్ చేస్తే చెప్పండి. జాఫర్ గారు, ఇప్పుడు వాళ్ళు చెప్పినటువంటి వెర్షన్ ప్రకారం ఈ కేసులు ఏవి కూడా నా మీద 2 సంవత్సరాల తర్వాత ఏదో ఒక విధంగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి జోక్యం చేసుకుని మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, చార్జ్ షీట్ లో గోవర్ధన్ రెడ్డి గారి పేరు పెట్టాలి అనేటువంటి ఈ రోజు అందుకనే చెప్తున్నా. మీరు ఒకసారి చెప్తున్నా, నేను చెప్పడానికి ఆధారం ఏంటంటే ఈ జిల్లాలోనే పత్రికల్లో ఏమొచ్చిందంటే ముఖ్యమంత్రి గారు వచ్చారు సర్వేపల్లి ఎమ్మెల్యే అంత చూడడం అన్నాడు అని చెప్పారు సార్. అంటే అప్పటికి ముఖ్యమంత్రి గారు అంత చూడడం అంటే కేసులు నమోదే అనేటువంటిది స్పష్టత ఉంది దీంట్లో. ధన్యవాదాలండి ఎమ్మెల్యే గారు. అంటే సమయభావం కారణంగా ఎక్కువసేపు మాట్లాడలేకపోతున్నాము. అదేవిధంగా మీకు కూడా ధన్యవాదాలు. అదేవిధంగా మీకు కూడా ధన్యవాదాలు మా గౌరవం వచ్చినందుకు. ఇది ఈ వారం ముఖాముఖి, వచ్చే వారం మరో అతిథితో కలుద్దాం. చూస్తూనే ఉండండి టీవీ నైన్.